ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సాదు రామవ్వ నీకు నమస్తే అవ్వ నమస్తే నీకు ఎంత భూమి ఉంటదవ్వ మాకు తక్క ఎక్క కాట్ కసరంట 10 బీగాలు ఉంటది 10 బీగాలు 10 బీగాలు ఉంటది అంటే అది మీ అత్తగారదా లేకపోతే మీరే కొనుక్కునారా ఈ అత్తగారి గుచ్చు ముందేది ఒక 2 బీగాలు కొనుక్కున్నాం ఎన్నిలా కొనుక్కొని యా 10 10 ఎన్నిలా అటు గొండటట్లు కొనుక్కున్నాం ఇది మా అత్తమామ భూమి అయితే పంట వండిస్తున్నాము పంట వండిస్తున్నాం కానీ పత్తి వేస్తే పత్తి పురుగు తగిలింది అది పత్తి కట్టి వేసి మళ్ళీ ఇది పెట్టుకున్నాం దీని పేరు నాకు అంటారు పెట్టుకుంటే సగం లాస్ ఉన్నది సగం మంచిగా వెళ్తున్నది అయితే టర్బూజ్ లాస్ వస్తుంది అంట లాస్ వస్తుంది ఎన్ని నెలల నుంచి పెడుతున్నారు ఈ టర్బూజ్ అని మీరు ఏమే నీరు సంద పెడుతున్నాం మాకు ఎన్నోడు పెట్టుడు అలవాటు లేకుంటే ఈ నీరు సందే ఈయన కొడుకు వాళ్ళు ఇళ్ళని చూసి పెడతా పెడతా నీరు పెడితే నీరు బిగట్ భూమికి మంచిగా నచ్చింది కానీ ఈ 4 బిగాల సేను పెట్టుకున్నాడు కానీ సగం కాయ ఉత్తది అయింది నువ్వు సేన్లకు ఏమేమి పని చేస్తావా ఇప్పుడు నేను చేర్లకు పోయి కాల్చుడు మందెంబడి పోయి కల్పించుడు ఇట్లా ఏదన్నా ఉంటే వేసుడు చేర్ల పని మాకు కలుపు ఇతనం పెట్టుకున్నాడు ఇక ఏదైనా కూరగాయలు తెచ్చి అమ్ముకున్నాడు ఇక ఇంకేం పని ఉన్నది మాకు ఇక లేచింది ఇదే దాని అయితే అమ్మా నువ్వు జమాన్ల నుంచి వ్యవసాయం చేస్తున్నావు కదా మరి అప్పటికి ఇప్పటికి ఏం తేడా కనబడుతుంది వ్యవసాయంలో ఏ అప్పటికిప్పటికి ఏం లేదు ఇప్పటి దాంట్లో ఏం ఫైదా లేదు అప్పటిదే పోపు కొట్టింది ఇప్పటి దాంట్లో ఏం లేదు అప్పటిది పోపెట్టలేదు ఇప్పటి దాంట్లో మంచి ఎందుకు లేదు అప్పుడు మందులు మాకు లెక్క లేకుండే అప్పుడు మందులు తక్కువండే ఇప్పుడు మందులు ఎక్కైనాయి కైకిలు పెద్దగా అయినాయి ఇక జీతగాళ్ళకు సుఖ లక్షన్నర జీతగాళ్ళు వెన్న పెట్టుకున్నాం వీళ్ళకి ఏం రిండుతున్నది ఏమవుతున్నది మాకు మరి ఇప్పుడు మందులు తక్కువ పంటలు పండియారా మందులు తక్కువ వస్తే పంటను వండట్లేదు అప్పుడు వండింది కదా అప్పుడు వండింది కానీ ఇప్పుడు వండుతలేదు ఆ గడ్డి మంది అవి కొట్టుకే పంట వండకుండా అవుతున్నది మందులు వస్తే సుఖ వెళ్ళి ఎట్లా కొట్టలేదు ఇక మత్తు మందులు వారు వస్తున్నారు కానీ వెళ్తలేదు చెడిపోయింది భూమి వెళ్తలేదు నీకు 60 ఏళ్ళు ఉంటాయా ఉంటాయి మరి 60 ఏళ్ళ వయసులో ఇప్పుడు కలదారి పోతావా ఏ ఇప్పుడు 3 ఏళ్ళ బంధు పెట్టినా ఇక నా కొడుకు ఇదే కావాలి రాసే అనకంటే ఇక నిన్నటిది ఇక నిన్న ఆదివారం మంది వేస్తారు మరి కోకుండా తట్టెన్ అవుతారని అమ్ముతాను ఇక కూర్చున్నాయి టర్బూజులు అమ్ముతున్నావు అమ్ముతున్నా నిన్నటి సాలైంది పంట తెంపుడు నిన్నటి సాలైంది ఇట్లా జోకిస్తావా ఇళ్ళకు జోకి ముద్దకోవాలి ఇక కాయ ఇట్లా దోసకాయలు జోకిస్తాము ఇవి ఉదగోలు ఇస్తాము అట్లా ఇస్తా ఇక 5 కిలోలు ఒక్కొక్కటి ఉంటే 4 కిలోలు ఒక్కొక్కటి ఉంటే 4 పైకి ఇక 5 కిలోలు ఉంటే ఎట్ట ధర ఉన్నప్పుడు అట్టి ఇచ్చేస్తాం ఇక కొంచెం నిన్న చాలైందా నిర్మల్ పోయి అమ్మరా మరి పోయిండ్రు నిన్న పోయి కొన్ని అన్న అమ్మకచ్చిండ్రు నిర్మల కొన్ని అమ్మకచ్చిండ్రు అడలు పోసే కాడ కొన్ని అమ్మకచ్చిండ్రు ఈ అడలు పోసే కాడ బగ్గొచ్చినాయి ఇక సగం ట్రాక్టర్ పోయినాయి సగం ఇంటికి వచ్చినాయి ఆ పశు అవి నిర్మల్ కొండ పోయింది ఇవాళ ఇప్పుడు చేను పక్కకే తెంపి అమ్ముతావు రోజు ఇట్లా పెడతావు చేను పక్కకే తెంపి యా రోజు కాయలు తెంపుకపోతున్నారని వచ్చి కావాలని కూకున్నా ఇట్లా ఇక కావాలైతుంది ఇట్లా పోయేటోళ్ళు వాళ్ళని కొనుక్కపోతారు ఇక వాళ్ళని కావాలంటే ఇట్లా అమ్మ ఒక్క కాయ తెంపి ఎంత ధర కాని కానీ ఒక కాయ తెంపి అంటున్నారు ఇక మరి అట్లా తెంపుకొచ్చేదాకా నాకు చేత కాదు ఇక అనగానే నా కొడుకు తెచ్చి ఇక పోసిపోయిండు ఇక కూకున్న తాట పోయిన కాడికి అమ్ముతుంది పసుపు ఎన్ని నుంచి పండిస్తున్నారు మీరు 5-6 ఏళ్ళ నుంచి పసుపు పండిస్తున్నారు పసుపు పండించినాం మరి పసుపు తవ్వినరా పసుపు దబ్బిడము ఇంకా ఉడక పెట్టలే ఎంత వెళ్తుందా చందా పసుపు ఈ ఏమో నేను చేర్లు కోలేదు ఎంత తెలియదు తెలియదు ఇయ్య నాకు ఎన్ని ట్రాక్టర్ అయిందో ఎట్లా ఉడక పెడతారు మరి ఇక మమ్మీ అది మిషన్లు ఉన్నాయి కదా ఉడకబెట్టేటి ఉడకబెట్టి మిషన్లేసి ఉడకబెట్టి మిషన్లలో పోసి ఉడక పెడతారు కరెంట్కి మీరు అప్పట్లో పసుపు పండించారా జమాన్లా అప్పుడు లేకుండే అప్పుడు పత్తి మిరప చెట్లు ఇవే పంటలు ఉండే మాకు ఇక ఈడు మళ్ళీ మొక్కలు శనగలు ఇక చెట్లు పోయినాయి చెట్లు వండుతలే కానీ ఇవి పెట్టుకుంటున్నారు ఈ 2 పంటలు వండుతున్నాయి ఇప్పుడు మరి మీ ఇంట్లో ఎంతమంది వ్యవసాయం చేస్తారమ్మా మా ఇంట్లో మా కుటుంబంకు
ఇలా నా కొడుకు నాకు చేత కాకుండా కానీ నా కొడుకు ఒక్కరు చేస్తున్నారు జీతగాళ్ళని పెట్టుకుని చేస్తారు. మీ కోడలు చేస్తారా? ఏ మా కోడలు బీడీలు చేస్తుంది. మరి వ్యవసాయం పని నేర్పలే కోడలకు? ఇప్పటి వాళ్ళు చేస్తున్నారు, ఇప్పటి వాళ్ళు చేస్తున్నారు వ్యవసాయం పని. నువ్వు చేస్తున్నావు, నువ్వు ఇప్పుడు మనిషి నువ్వు కూడా. ఇప్పుడు మాకు వాళ్ళకు తేడా లేదా? వాళ్ళకు మాకు తేడా ఉన్నది ఇయ్యా. ఇక మేము అప్పటి వాళ్ళు మా తల్లు చేసినట్లు మేము చెయ్యాలి, మేము చేసినప్పుడు మాకు పుట్టిన వాళ్ళు చేస్తలేరు. ఏం చెప్తారు? వాళ్ళు చదువుకుంటున్నారు. మరి ఇప్పుడు రోజుకు మంచిగానే సంపాదిస్తున్నాం, 400-500 ఎట్లా సంపాదిస్తావు ఇప్పుడు? ఈ అత్తయ్య 400-500 అత్తయ్య 500-600 వస్తున్నాయి. మరి నీళ్ళ డబ్బా సర్ది అన్ని తెచ్చుకున్నా? అన్ని సర్ది ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, అన్ని తెచ్చుకున్నా. ఆకలి అవుతుంది ఇప్పుడు? దీన్ని దీన్ని అయిపోదా ఇప్పుడు? దీనా అప్పటికి దీని కోసం తింటావు ఎప్పుడు అన్నట్లా? మరి నేను తినది అదే నాకు అవి సిద్ధింటి మీద తినాలని ఉండదు. పండ్లు కదా, పండ్లు పండ్లు కండి నాకు తినాలని ఇష్టం ఉండదు. తినాలంటే ఇంటికాడ కోసుకొని తింటా. ఇక ఈడ ఇడ తినా కొడుకు అప్పుడప్పుడు వస్తారే మీడికి అత్తడు పోతాడు. ఒకప్పుడు మబ్బున లేచి పనులు చేస్తుంటారు, అంత చేస్తుంటారు. మరి ఎట్లా చేస్తుంటారు అప్పుడు మీరు పనులు? అప్పుడు చేస్తుంటే అప్పుడు అట్లా ఉండే వెళ్తురుండే మా పెద్ద మనుషులు మాకు మబ్బున సంది లేకుంటుంటే లేస్తుంటే మేము మబ్బుండగానే అంటలు చేసుకుంటుంటే తింటూ చదువు కట్టుకొని పత్తులేర పోతుంటుంది. మళ్ళీ మబ్బు పడ్డం కచ్చి ఆడుకొని తింటుంటుంది. దీన్ని బట్టి చూస్తే మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి కష్టం ఉన్నట్టున్నది. అయ్యా అప్పుడు ఆడవాళ్ళ కష్టం ఉన్నది, కానీ ఇప్పుడు ఆడవాళ్ళకి సుఖం వచ్చింది, మగవాళ్ళ కష్టం ఉన్నది. ఇప్పుడు ఆడవాళ్ళకి సుఖం వచ్చింది? ఆడవాళ్ళకి సుఖం వచ్చింది. అవునా, మంచి మాట చెప్పినా బాబా. ఆడవాళ్ళకి సుఖం వచ్చింది. ఒకప్పుడు బాగా కష్టం ఉండే ఆడవాళ్ళకి కదా, అప్పుడు ఉండే. ఇప్పుడు ఆడవాళ్ళని కష్టపెడతలేరు పెద్దగా. ఆడవాళ్ళకు సుఖం వచ్చిందని చెప్తున్నా కదా, వాళ్ళకు సుఖం వచ్చింది, మగవాళ్ళ కష్టం వచ్చింది. ఈ మగవాళ్ళు సుఖ జీతగాళ్ళం పెట్టుకొని చేస్తే జీతగాళ్ళు వెంబడి ఉంటేనేమో వేసినట్టు, లేకుంటే వాళ్ళకి ఇట్లా చెట్టు కింద కూర్చున్నట్టు. ఇప్పుడు చేనుల కైకిల్లోలు ఉండగా ఇంటి యజమానురాలు అవసరమేనా? పోయిన వాళ్ళు పోతారు, వెంబడి పోయిన వాళ్ళు కైకిల్లోలు అటు మనకడికి చెప్తారు. సరిగా పనిచేయరు కదా కైకి, పోకుంటే ఏ చేయరు సరిగ్గా. ఇక పోకుండా మాంచుంటోళ్ళు చూడబుద్ధి కాక అయ్యో కైకిల్లోలు పట్టాడు పోయి ఆఖరి కట్ట చెట్టు కింద పోకుండా నీకు రాను పెడతాము. మనిషి ఉంటే వేరే ఉంటది, మనిషి ఉంటే వేరు ఉంటది, మనిషి లేని వేరు ఉంటది. ఏం కైకిలు ఇస్తున్నారు ఇప్పుడు? మరి ఆడి మనిషి 250 అయింది ఇప్పుడు. అప్పుడు ఎంత ఉండే? అప్పుడు మేము వేసినప్పుడు 25 రూపాయల కైకిలు, 50 పోయినాయి, 100 పోయినాయి, ఇప్పుడు 100లకు వచ్చినాయి, ఇప్పుడు 200 అయినాయి. కౌట్లకు మీ తోటకు మస్తు దూరం ఉన్నది, ఎట్లా వస్తాను వీడి దాకా? ఎంత మొక్కలాగున్నప్పుడు మేము మీరు దాకా నడుచుకుంటూ వచ్చినాము, ఇప్పుడు లాగు దిగింది బండ మీరు తెచ్చి దించేసిపోతారు. మా వ్యవసాయం అంత దూరం ఉన్నది, మాకు ఊరు పక్కకు లేవు, ఊరు పక్కకు మా పెద్ద మనుషులు అది ఏం లేదు, అన్ని గుట్ట పక్కకు అది ఇచ్చిండ్రు. అప్పుడు ఈ రోడ్డు ఉండేనా? రోడ్ లేకుండే, లేకుండా గట్లుండే తోవ, అట్లుండే. ఇది రోడ్ అయింది ఇట్లా మాకు శానకల్లా లేకుంటాయి. ఎడ్ల బండ్లు మీద వస్తుంటారేమో అప్పుడు? ఎడ్ల బండ్లు మీద వస్తుంటే చాలా మేము నడిచేస్తుంటాం ఎడ్ల బండ్లు. అప్పుడు 4 అక్కలు ఇరుపు ఎడ్ల బండి ఆడగడుతుండ్రి, నడిచేస్తుంటే కైకిల్లో మేము నడిచేచ్చే పనులు చేసుకున్నాము. నాట్లు ఎన్ని నెలల కింద దాకా నాట్లు వేసినావు నువ్వు? మరి వేసిందేమన్నా 20 ఏళ్ళ దాకా నాట్లు వేసినాము. నాట్లు వేసినాము మాకు పొలం ఎక్కతక్క లేకుండే మా తల్లి గారుకుండే వాళ్ళంటే వాళ్ళకు ఇడుపున్న నాడల్లా పోయి అలా వేస్తుంటే ఇక మాకు పంట అడ్లు వంట వండకపోగానే మాకు ఇన్ని వస్తుంది తినన్ని ఖర్చుకు. ఇప్పుడు ఏమేమి అమ్ముతున్నాను వీడ కూర్చుండి? తరబూజులు ఇంకా దోసకాయలు. ఎట్లా కిలో అమ్ముతున్నాయి దోసకాయలు? 40 రూపాయల కిలో. ఈ తరబూజ 40-50. ఒక కాయ ఇచ్చేస్తాయి, చిన్న కాయనేమో 30. అట్లా అమ్ముతున్నా, అట్లా అమ్ముతున్నా. కాయ తరీక ధర ఈ కొండలు ఎండలు బాగుంటాయి. మరి ఎట్లా చూసుకుంటా వీడ ఏంటి ఎండల? ఈ ఎండ అంటే ఎండ అని చూస్తే మాకు నిండెట్టలేదు, ఎండ నీడనక ఏది లేదు, కూకుండుడే ఉన్నది. ఎండ అయినా కూకుండుడే, నీడున్నా కూకుండుడే. నీళ్ళు ఇంటికెళ్ళి తెచ్చుకుంటావా? నీళ్ళు ఇంటికెళ్ళి తెచ్చుకుంటా, పింటట్ నీళ్ళు తెచ్చుకుంటా. అప్పుడు ఏ నీళ్ళు తాగుతుంటారు? అప్పటి నీళ్ళు పారట్లీళ్ళు తాగినాము. పారట్లీళ్ళదాగినాము, ఆగులకి వెళ్ళి తెచ్చుకొని తాగినాము. ఇప్పుడు ఈ బోర్రు అయినా బోర్ర నీళ్ళు అయినాయి, ఇక బోర్రు ఇప్పుడు మళ్ళీ పింటర్ పుట్టినాయి, పింటర్ నీళ్ళు తాగుతున్నాం. ఇవన్నీ పండించిందంటే ఈ ఖర్చులకు అవుతున్నాయి. గోదావచ్చు గోదావరి ఇలా కొట్టుడు, మంది చూసుడు కావడు ఉండు, ఇవే పనులు అయ్యాన్ని. ఏ పనులు లేవు ఇది కాడ, ఏం లేదు. నేను ఏం చెయ్య బాసండు ఇందాకిలి చేత సప్పుడు దగ్గర కూర్చుంటాయ్యా, నా కోడలు చేసుకుంటాను.
అంట వింట అన్ని నా కోడలే చేస్తాడు. సరే అమ్మా మంచిగా మాట్లాడుతున్నావు ఇట్లనే మంచిగా మాట్లాడి ఇంకో నేను ఇంకా గట్టిగా ఉండాలా ఇట్లనే గట్టిగా ఇట్లా నవ్వుతూ ఉండి ఎప్పటికి కూడా ఉంటావా మరి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.